సార్, ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఇంతవరకు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి 511 సెక్షన్లు ఈ రోజుతో నిన్నటితోనే పూర్తిగా కనుమరుగై ఈ రోజు నుండి కొత్త అధ్యాయంకి వస్తుంది. 352 సెక్షన్లు కుదించారు, కొన్ని సెక్షన్లు స్ట్రాంగ్ చేశారు, కొన్ని విసులుబడి కల్పించారు. ఇంతకుముందు ఏదైనా చిన్న హట్ కేసుల్లో కానీ కొట్లాట కేసుల్లో తీసుకుంటే పోలీస్ స్టేషన్ రాగానే ఎఫ్ఐఆర్ కట్టే రోజులు చూసాం. అది కూడా వెంటనే కట్టకుండా దాన్ని తిప్పి 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 కట్టేవారు. ఇప్పుడు వచ్చిన సెక్షన్లో 3 సంవత్సరాలలోపు జైలు శిక్ష పడే సెక్షన్ లాంటివి కూడా డిఎస్పీ అధికార పర్మిషన్ తీసుకొని ముందుగా ఎంక్వైరీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలని ఉంది. అసలు ఎఫ్ఐఆర్ కట్టారో కట్టట్లేదనే బాధలు తిరుగుతున్న టైంలో ఈ కొత్త సెక్షన్ పెట్టుకొని దీన్ని అడ్డంగా పెట్టుకొని బాధితులకి న్యాయం జరుగుతుందా లేదా? డిఎస్పీ గారు ఎవరో కొట్టారు, నాకు కాగజబుల్ ఎఫెన్స్ కనిపిస్తుంటుంది, నాన్ కాగజబుల్ కనిపిస్తుంటుంది. నాన్ కాగజబుల్ ఎఫెన్స్ లాంటికుంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. కాగజబుల్ నా కొట్టారు అని ఎవిడెన్స్ చూపిస్తున్న తర్వాత కూడా దీని మీద మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి, డిఎస్పీ గారు పర్మిషన్ కావాలి అనే సెక్షన్ తీసుకుంది ఫస్ట్. దీనివల్ల ఎవరికి న్యాయం, ఎవరికి వెసులుబాటు? ఫస్ట్ మీరు చెప్పండి సార్. ఓకే మురళి, ఇప్పుడు కాగజబుల్ నాన్ కాగజబుల్, నాన్ కాగజబుల్ దాంట్లో వచ్చేసి జ్యుడిషియల్ పర్మిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తాం జనరల్గా, నథింగ్ బట్ ఆఫ్టర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. మరి కాగజబుల్ అనేది 154 సిఆర్పిసి, అది ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ది కమిషన్ ఆఫ్ కాగజబుల్ అఫేర్స్ అంటే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయాలి వితౌట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు అది లేకుండా అయింది. దానివల్ల మీరు అన్నారు ఇంతకుముందు అసలు పోలీసుల్లో ఎఫ్ఐఆర్ కట్టడానికి బాధ్యతలు తిప్పి తిప్పి చంపుతున్నారు, మరి ఇది ఎట్లా న్యాయం చేయకూడదు అని అన్నారు. ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు ఇంకా పోలీస్ కోపం పెరుగుతుంది, ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ దేనికండి? మీరు ఎఫ్ఐఆర్ కట్టినా కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ప్రిలిమినరీ ఎంక్వైరీ రెగ్యులర్ ఎంక్వైరీ ఉంటుంది. ఎఫ్ఐఆర్ లేకుండానే ప్రిలిమినరీ ఎంక్వైరీ, అది కన్సర్ట్ డిఎస్పీ కంటే ఇంకా పొలిటికల్ ఇంటర్ఫేస్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ. అంటే గతంలో ఎస్సీ ఎస్టీ కానీ నాలుగైదు కేసులు ఉన్నాయి. ఒకటి ఫినాన్షియల్ క్రైమ్స్లో కానీ, రెండోది 498లో కానీ, మూడోది ఎస్సీ ఎస్టీలో కానీ డిస్ప్రపోర్షన్ అసెట్స్ కేసెస్ అనే ఏసీబీలో కానీ, దీంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవాలనేది అప్పుడు లలిత్ కుమార్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన దాని బేస్గా, లేకుంటే 1970లో సిరాజుద్దీన్ కేసులో మద్రాస్ హైకోర్టు అని సుప్రీంకోర్టు ఇచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. కానీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా చేసిన ఛార్జ్షీట్లు ఎన్నో ఉన్నాయి అక్కడ ఏసీబీలో, చాలా కట్టలు ఉన్నాయి. మరి దాన్ని ప్రామాణికంగా తీసుకోరు, మే అనే పదం పెడతారు, లాల గమ్మత్ ఉంటుంది, మే అండ్ ఇవన్నీ కథ కథలు ఉంటాయి. దాన్ని బట్టి మన దగ్గరికి వెళ్ళి పోలీసులు దూరిపోతారు. సార్, ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్కి వచ్చాను, నా గుంట మీద దెబ్బలు కనపడుతుంటాయి, ఎమ్మెల్సీ ఉంటుంది, అన్ని దాంట్లో కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఎంతవరకు అదే? దీనివల్ల ఏమవుతుందంటే విక్టిమ్స్ హర్ట్ అవుతారు. మమ్మల్ని ఈ పుల్వల కొట్టినా కథ తీసుకొని పోలీసు ప్రిలిమినరీ ఎంక్వైరీ కాడినా అంటే రేపేంటి అనేది న్యాయం ఎట్లా జరుగుతుంది? ఒక అభద్రత భావం వస్తుంది విక్టిమ్స్కు, అభద్రత భావం వస్తుంది. అప్పుడు ఇంటర్ఫీరియన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది పోలీసులో, పోలీసింగ్లో. ఇప్పుడే ఎఫ్ఐఆర్ కడతారని బాధపడుతుంటే అప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎక్కడ చేస్తారండి? ఆల్రెడీ 154 సిఆర్పిసి ప్రకారం కాగజబుల్ ఎఫెన్స్ కేసు కట్టాలి, మస్ట్ అండ్ మ్యాండేటరీ. అవును, ఇప్పుడు అది వయలేట్ చేస్తే హైకోర్టు కానీ రిట్ ఆఫ్ కానీ బస్ కానీ, లేదంటే కోర్టు రిఫర్ కేసెస్ కానీ 200 కానీ 200 కానీ వేస్తుంది సిఆర్పిసి. ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేకుండా ఈ ప్రొవిజన్ లేకుండా పడ్డ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలంటే వర్క్ లోడ్ అని పెరుగుతుంది పోలీస్. ఇప్పుడు డిఎస్పీ స్థాయి చేయాలంటున్నారు, డిఎస్పీకి అప్పుడు వర్క్ లోడ్ ఉంటుంది, అది కొంచెం ప్రొలాంగ్ అయింది అనుకోండి. డిఎస్పీ స్థాయి చేయడు ప్రిలిమినరీ ఎంక్వైరీ, పర్మిషన్ తీసుకుంటారు. ఇప్పుడు చేయమంటున్నారు, పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ పర్మిషన్ పర్మిటెడ్ పర్మిటెడ్ రాస్తాను, దాంట్లో ఉంటుంది, అదేముండదు. అది అది ఊకే చెప్పుకోవడానికి ఐవాస్ కింద వస్తుంది తప్ప, ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది అవసరం లేదు నా దృష్టిలో అయితే సింపుల్ కేసెస్లో. ఓకే సార్, మీరు చెప్పండి సార్. మనం ఫస్ట్ చూసుకున్నట్లుగానే అసలు పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టరు మీకు, అది ప్రాక్టికల్గా ఫండమెంటల్గా. మీరు నాకు ఇంట్రడ్యూస్ చేస్తే ఒక మాట అన్నారు మురళి గారు, ఇది కొలోనియల్ లాస్ని అంతం చేసేవాళ్ళు. సో ఇక్కడ మనం అందరం ఒక భ్రమలో ఎక్కడ ఉంటున్నామంటే, కొలోనియల్ మైండ్ సెట్ అనేది వేరు, కొలోనియల్ పీరియడ్ అనేది వేరు. కేవలం బ్రిటిష్ పీరియడ్లో చట్టాలను తీసుకొచ్చారు కాబట్టి ఇది కొలోనియల్ చట్టం అనడము, కొలోనియల్ మైండ్ సెట్ని మీరు వదిలేయడం అనేది అది చాలా ప్రమాదం. ఇప్పుడు ఈ చట్టాలు మీరు అబ్జర్వ్ చేస్తే కొలోనియల్ మైండ్ సెట్, ఈ బ్రిటిష్ ఎరా మైండ్ సెట్ ఉందా లేదా అనేది చూడండి. ప్రిలిమినరీగా అప్పుడు కొలోనియల్ మైండ్ సెట్ ఏంటి? పోలీస్ వ్యవస్థకి అసలు అన్కంట్రోల్డ్ పవర్ ఇవ్వడము, అట్లాగే గవర్నమెంట్ చేతిలో అన్కంట్రోల్డ్ పవర్ అధికారాన్ని పెట్టుకోవడం, రెగ్యులేషన్ లేకుండా చేసుకోవడము, ప్రభుత్వాన్ని నేను ధిక్కరిస్తే నేను నిన్ను జైల్లో పెడతాను అని చెప్పేసి అనడము, ఇలాంటివి కొలోనియల్ మైండ్ సెట్స్.
ఇప్పుడు కొత్త చట్టాల్లో వీటిల్ని ఏదన్నా అరికట్టారా అని చూడాలి మనం. నా వ్యక్తిగతమైన ఉద్దేశంలో ఏంటంటే, ఇది కొలోనియల్ మైండ్ సెట్కి మల్టిప్లైడ్ ఇంటూ టూ అని వేసుకోవాలి. ఎందుకు అని చెప్తాను నేను. చూడండి, ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడుతూ మాటల్లో ప్రైవేట్ కంప్లైంట్ గురించి మాట్లాడారు, ప్రిలిమినరీ ఎంక్వైరీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ 7 ఇయర్స్ కన్నా తక్కువ, 3 ఇయర్స్, మోర్ దెన్ 3 ఇయర్స్, లెస్ దెన్ 7 ఇయర్స్ ఉంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు. లలిత కుమారి జడ్జిమెంట్లో ఒక 4-5 కండిషన్స్ ఇచ్చారు. ఒకటి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్న డిస్ప్యూట్స్, ఇట్లాంటివి ఇచ్చారు. 4-5 కండిషన్స్ ఇచ్చారు. దానిలో అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. అంటే జస్ట్ నేను ఫైనాన్షియల్ అసెట్ కాబట్టి నేను ఫైనాన్షియల్ ఎలిగేషన్ ఉంది కాబట్టి నేను 15 రోజులు ఎంక్వైరీ చేస్తానంటే కుదరదు. అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇప్పుడు వచ్చి నేను ఎవిడెన్స్ లేదండి నా దగ్గర, నేను క్యాష్ ఇచ్చాను వాడు నన్ను మోసం చేశాడు అంటే అక్కడ అప్లికేషన్ ఆఫ్ మైండ్ 15 డేస్ ఓకే. లేదంటే నేను డబ్బులు ఇచ్చాను, ఇదిగో ప్రామిసరీ నోట్ ఉంది, వాడేమో ఊరికి ఇవ్వట్లేదు, నన్ను ఉద్దేశపూర్వకంగా చీట్ చేశాడు, ఇదిగో దానికి సంబంధించిన రికార్డు అని ఇస్తే దానిలో 15 డేస్ అంటే అది తప్పు. సో అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ క్రైటీరియా ఇది లలిత కుమారి జడ్జిమెంట్లో. అచ్చా, ఇప్పుడు ప్రమాదం ఎక్కడ జరిగిందో చెప్తాను చూడండి, మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సార్ మీకు కూడా. సాధారణంగా పోలీసు వాళ్ళకి నేను ఒక కంప్లైనట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని, కంప్లైనట్ అనలేదు ఇన్ఫార్మెంట్, నేను ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ తీసుకొని కేసు కట్టాలి. మ్యాండేటరీ అది, దాన్ని డిలే చేయడానికి కూడా వీల్లేదు. డిలే అంటే రీజన్స్ కూడా చెప్పాలి, రాయాలి ఎందుకు డిలే అయిందనే రీజన్స్ రాయాలి. డిలే ఉన్న పక్షంలో ఒకవేళ ఈ 4 ఏది మ్యాట్రిమోనియల్ ఫైనాన్షియల్ ఇట్లాంటివి ఉంటే, డిలే ఉంటేనే కేవలం వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. వితౌట్ డిలే లేకపోతే ప్రిలిమినరీ ఎంక్వైరీ కుదరదు. ఇమీడియట్ గా చెప్పానంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ కుదరదు. ఇది చాలా మిస్అప్లై చేస్తారు ఇప్పటికి కూడా. అంటే ఇంత క్లియర్ గా లలిత కుమార్ జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా మిస్అప్లై చేస్తారు. ఇది వన్ సైడ్ అయితే, ఇప్పుడు ప్రజెంట్ చట్టంలో ఈ 15 రోజుల ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఎలా ప్రమాదం అని చెప్తాను చూడండి. నేను పోలీసు వాళ్ళేమో 15 రోజులు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీలో వాళ్ళు అక్యూజ్ని పిలుస్తారు, యాక్చువల్గా పిలవకూడదు, సీక్రెట్గా. ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ఏంటి అంటే, అక్యూజ్డ్ పర్సన్కి తెలియకుండా ఇతను సీక్రెటివ్గా అతని మీద ఎంక్వైరీ చేసి దీనిలో ఒకళ్ళు ప్రైమ్ ఎఫ్ఎస్ఏ ఉందా లేదా, కాగ్నిజబుల్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేశాక కేసు కట్టడం. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒకవేళ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేసు కట్టలేదు, ఏం చేస్తాను నేను? కోర్టుకు వెళ్తాను, ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను, 190-200 ప్రైవేట్ కంప్లైంట్స్. అందులో ఇప్పుడు ప్రెజెంట్ ఉండే సిఆర్పిస్లు, అంటే నిన్నటి వరకు ఉండే, ప్రెజెంట్ అనలేము, అదే జూన్ 30 వరకు జూన్ 30 పాత సిఆర్పిసిలో ఏముండేదంటే, మ్యాజిస్ట్రేట్ గారు నా అఫిడేవిట్ చూసి, లేదా నేను ఓరల్గా కూడా చెప్పొచ్చు, అయ్యా నాది నేను చదువుకోలేదంటే ఓరల్గా మ్యాజిస్ట్రేట్ గారు ముందుకెళ్ళి నేను నాది రికార్డ్ చేయండి, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టట్లేదు, మీరు ఎఫ్ఐఆర్ కట్టించాలి అని చెప్తే మ్యాజిస్ట్రేట్ గారు దానిలో ప్రైమ్ ఎఫ్ఎస్ఏ ఉందా లేదా చూసి డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే చూడండి, పోలీసుకి అంటే ఒక మ్యాజిస్ట్రేట్కి ఒక జడ్జి గారికి లేని అధికారాన్ని పోలీసులకు ఎలా ఇచ్చారో చూడండి. ఏం చేశారంటే సిఆర్పిసిలో, ఐ మీన్ ఈ బిఎన్ఎస్ఎస్ హిందీ చట్టం, భారతీయ న్యాయ హిందీ చట్టం, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఏ చట్టం అయినా ఇంగ్లీష్ భాషలో ఉండాలి, దాని పేరు కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి. రాజ్యాంగం ఒప్పుకోదు హిందీ భాషలో, తెలుగు భాషలో నేను టైటిల్ పెడతానంటే రాజ్యాంగం ఒప్పుకోదు, ఇది అల్ట్రావైర్స్ ఇది. సో ఈ హిందీ చట్టంలో ఏముంటుందంటే, మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారు చేయాలంటే, ఫస్ట్ టైం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రిమినల్ జ్యూరిస్ప్రూడెన్స్ మొత్తంలో కూడా బహుశా ఇదే ఫస్ట్ టైం నాకుండే నాలెడ్జ్లో, అక్యూజ్డ్ పర్సన్కి నోటీస్ ఇస్తాడు. నోటీస్ ఇచ్చి అక్యూజ్డ్ పర్సన్ కూడా వచ్చి అక్యూజ్డ్ పర్సన్ అతని వాదనలు వినిపించిన తర్వాత అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఓకే అనుకుంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తాడు, ఇన్వెస్టిగేషన్ ఇస్తాడు. మళ్ళీ దీనికన్నా ముందు పోలీస్ వారికి కూడా ఒక వర్షన్ ఉంటుంది, పోలీసు కూడా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ అంటే పోలీసు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇది చూడండి, మ్యాజిస్ట్రేట్ ఒకవేళ ఎఫ్ఐఆర్ ఆర్డర్ చేయాలి అంటే, అంటే పోలీసు వాళ్ళు చేయలేదు అని చెప్పి నేను మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళాను. మ్యాజిస్ట్రేట్ గారు ఏం చేశారు, ఇప్పుడు ఎవరి మీద అయితే మీరు ఆరోపిస్తున్నారో ఆ నేరారోపితుడిని కోర్టుకు పిలిచి వాడి దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. పోలీసుకు కూడా లేదు, అంటే మ్యాజిస్ట్రేట్కి పవర్ లేదు ఎఫ్ఐఆర్ చేయడానికి. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది, ప్రైమ్ ఎఫ్ఎస్ఏ ఉందని చూడాల్సిన వ్యవస్థ, నేను అక్యూజ్డ్ పర్సన్కి ఇస్తానంటే వాడేం చెప్తాడు, ఒక మంచి ఎవడో ఫ్యాన్సీ లాయర్ని పెట్టుకుంటాడు, ఈ ఫ్యాన్సీ లాయర్ వచ్చి చట్టంలో ఉండే ప్రెసిడెంట్ లాస్ట్ చట్టం కన్నా ఈ చట్టంలో ఉండే లూప్ హోల్స్ చాలా ఎక్కువ లాంగ్వేజ్లో. ఇంతకు ముందు అన్నా కానీ అట్లీస్ట్ స్పెసిఫిక్ టర్మ్స్ ఉండేవి, ఇప్పుడు బ్రాడ్ టర్మ్స్ ఇచ్చేసారు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ సెడిషన్ లాంటి చట్టాల్లో డెఫినేషన్స్ లేకుండా వేగ్గా ఇచ్చారు, చట్టం దాన్ని అంగీకరించదు. కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రూడెన్స్ అండ్ క్రిమినల్ లా ఏం చెప్తుంది అంటే,
ఈ క్రిమినల్ చట్టాలు అనేది సాధారణ పౌరుడికి కూడా అర్థమయ్యే విధంగా, ఈ ఇది నువ్వు చేసేది తప్పు అని అర్థమయ్యే విధంగా ఈ చట్టాన్ని రూపొందించాలి. అలాంటి ఒక వెసులుబాటు, అలాంటి ఒక ఛాన్స్ మనము ఈ కొత్త చట్టాల్లో మిస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారిది ప్రమాదం చూడండి. ఆయన అక్యూజ్ పర్సన్కి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయనకు డైరెక్ట్గా హెచ్ఓ రాసి అది లేదు లేదు ఇంకా లేదు. చాలామంది తెలియదు, నేను ఐ వాజ్ సర్ప్రైజ్ చదివేటప్పుడు, నేను సర్ప్రైజ్ అయ్యాను ఇది ఎక్కడ చట్టం అని. ఇప్పుడు అక్యూజ్ పర్సన్ వస్తాడు, వాడు వాదనలు వినిపిస్తాడు, ఈ లోపల కాగ్నిజెన్స్ పోతుంది. అవును, ఈ లోపల ఒక సీరియస్ అఫెన్స్ జరగండి ఉంటే మీరు అఫెన్స్ కట్టక ముందే అక్యూజ్ పర్సన్ని పిలిచి నోటీస్ ఇస్తున్నారు. ఇది ఎలా వాదిస్తారంటే, అవును మరి చట్టంలో ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఉంది, హియర్ ద అదర్ సైడ్, కాబట్టి హియర్ ద అదర్ సైడ్ అవ్వకుండా, అంటే అవతల వాళ్ళని నేను వినకుండా ఎలా జడ్జ్మెంట్ ఇస్తాను అంటే, నువ్వు జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు, కేవలం ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నావు, దాన్ని కెనాట్ బి ఈక్వేటెడ్ విత్ హియర్ ద అదర్ సైడ్. ఆ ప్రిన్సిపల్ మిస్అప్లైడ్ ప్రిన్సిపల్, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చేస్తే పోలీస్ వారు ఎఫ్ఐఆర్ చేయాలి, లేదంటే జడ్జి కూడా ఎఫ్ఐఆర్ చేయడానికి వీలు లేదు అనే విధంగా ఈ రెండింటిని కంపేర్ చేసి చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 482 ఉంది, సిఆర్పిసి 482 ప్రజెంట్ క్వాష్ కాదు, ఏమంటారంటే ఇన్హెరెంట్ పవర్స్ అంటారు. సో ఇన్హెరెంట్ పవర్స్ కింద క్వాష్ చేస్తారు. ఇన్హెరెంట్ పవర్స్ కింద ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఎట్లాంటి ఆర్డర్ అయినా కానీ ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా లేదు, హైకోర్టు మాత్రమే ఈ ఉంది. ఇప్పుడు 582 చేశారు, 582 బిఎన్ఎస్ఎస్ హిందీ చట్టంలో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రిలిమినరీ అక్యూజ్డ్ నోటీస్ ఇచ్చిన తర్వాత, అక్యూజ్డ్కి నోటీస్ ఇచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు, మీరు ఎఫ్ఐఆర్ మర్చిపోండి, ఎఫ్ఐఆర్ అసలు అదొక పెద్ద మాయాజాలం, అది ఎఫ్ఐఆర్లు ఇంకా అవే పరిస్థితులు లేవు ఇంకా. సో దానిలో ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను నేను, చాలా ప్రమాదకరమైన యాంగిల్. సో ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు అక్యూజ్కి నోటీస్ ఇస్తారు కదా, నోటీస్ ఇచ్చిన తర్వాత నేనేం చేస్తాను, ఇన్హెరెంట్ పవర్స్ 482 కదా అని చెప్పేసి ఎవడో నాలంటోడికి ఐడియా వస్తుంది, బహుశా ఈ వీడియో చూసిన తర్వాత వస్తుంది కదా, ఆ నోటీస్ని తీసుకెళ్లి ఛాలెంజ్ చేస్తా 582 కింద. అవునా, ఆబ్వియస్గా ఎన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఇన్హెరెంట్ పవర్, నాకు నోటీస్ ఇవ్వడానికి వీలు లేదు, మ్యాజిస్ట్రేట్ గారు నాకు నోటీస్ ఎలా ఇస్తారని చెప్పేసి నోటీస్ని ఛాలెంజ్ చేస్తాను రేపు. ఈ క్వాష్ పిటిషన్ల కన్నా, ఎఫ్ఐఆర్ మీద క్వాష్ పిటిషన్ల కన్నా ఈ నోటీస్ క్వాష్ పిటిషన్లు ఎక్కువైపోతాయి. పోనీ క్వాష్ ఆ నోటీస్ లెవెల్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాజిస్ట్రేట్ గారు లేదు నేను ఇద్దరిది విన్నాను అంటే ఏంటి, అసలు ట్రయల్ జరగకముందు, ఎంక్వైరీ జరగకముందు, ఎవిడెన్స్ ఎడ్యూస్ కాకముందు, ఏమీ కాకముందు మ్యాజిస్ట్రేట్ గారు ఎస్ నువ్వు తప్పు చేసావని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తారు, దానిలో రీజన్స్ రికార్డ్ అవుతాయి. ఇది ఒక అక్యూజ్డ్ పర్సన్ రైట్స్ని వైలేట్ చేస్తుంది. ఇది చాలామంది అర్థం చేసుకుంటలేదు కానీ అక్యూజ్డ్ రైట్స్ అనేది చాలా సీరియస్ వైలేషన్. ఇది సెకండ్ వయలేషన్, జడ్జికి రైట్స్ మొత్తాన్ని, జడ్జికి ఉండే హక్కుల్ని మొత్తాన్ని తీసేసి పోలీస్ వారి చేతిలో ఇవ్వడం చాలా ప్రమాదం. సెకండ్, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో ఎవరో పొలిటికల్ ఆఫీసర్ ఫోన్ చేస్తే, పొలిటికల్ పర్సన్ ఫోన్ చేస్తే ఏమి కేసులు అనే దానిలో కూడా ఫస్ట్ డే రోజు చూసి, నేను రీసెంట్గా కేసులు డీల్ చేశాను, ఎఫ్ఐఆర్ అయిన రోజే ఎల్ఓసీలు ఇష్యూ చేసిన కేసులు నేను చూశాను. ఇంత అసలు కనీసం 41 ఇవ్వకుండా ఎల్ఓసీ ఇష్యూ చేశారు. 41 నోటీస్ నా ఫండమెంటల్ రైట్, ఇది 41 నోటీస్ ఇవ్వకపోవడం వల్ల రీసెంట్గా జస్టిస్ రాధారాణి గారు ల్యాండ్మార్క్ ఆర్డర్ ఇచ్చారు 41 ఇవ్వని ఎస్హెచ్ఓకి, అరెస్ట్కి పంపించిన మ్యాజిస్ట్రేట్ గారికి, అందరి మీద కంటెంప్ట్ ఇష్యూ చేశారు. అంటే 41 నోటీస్ ఇవ్వకపోవడం అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పరిగణించి హైకోర్టు శిక్ష విధించింది. సార్ మీరు చెప్తున్నారు 3 సంవత్సరాల లోపు జైలు శిక్ష అని, అక్కడికే వస్తున్నా, అక్కడ ప్రమాదం చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు, 41 మిస్అప్లై అవ్వబోతుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకు, ఇప్పుడు 41 అనేది 41 నోటీస్లో లాంగ్వేజ్ ఐడెంటికల్గా ఉన్నా కానీ పోలీస్ వ్యవస్థ ఏం చేయబోతుంది అంటే, అరెస్ట్ చేయడం నా రైట్, నేను రీజన్స్ చూపిస్తాను, నేను అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెడతాను అంటే మెకానికల్గా పోస్ట్ మ్యాన్ డ్యూటీ, సుప్రీంకోర్టు అనే నా లైన్ కాదు, మ్యాజిస్ట్రేట్ యొక్క పని ఏంటి అంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేయడం కాదు, పోలీస్ వాళ్ళు వేసిన రిపోర్ట్ని తీసుకొని వెళ్ళి ఓకే రైట్ ఇన్వెస్టిగేషన్ చేసేయండి, నేను ప్రైవేట్ కంప్లైంట్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేసేయండి అని చెప్పడం మ్యాజిస్ట్రేట్ పోస్ట్ మ్యాన్ డ్యూటీ కాదు. మైండ్ అప్లై చేయాలి, జుడిషియల్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. సుప్రీంకోర్టు దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో అది వేచి చూడాలి. నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను, ఇంకెందుకంటే ఇప్పుడు ఒక న్యాయవాదిగా నేను మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, మానవ హక్కులు అంటే అక్యూజ్డ్ కూడా మానవుడే, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నేను నా డిసెంట్ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు నాకు ఉంది. కానీ గౌరవ న్యాయస్థానాలు దీన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తాయో, నా దృష్టిలో మాత్రం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఓకే.